సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. గన్నవరం క్యాంపులో ఉన్న సీఎం జగన్ ను కలిసేందుకు నేతలు భారీగా తరలి వస్తున్నారు. దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. క్రేన్స్ తో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సూచించింది సీఎం సెక్యూరిటీ అధికారులు. బస్సు యాత్రలో గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. రాయిదాడి తర్వాత సీఎం జగన్ మళ్లీ నేడు జనంలోకి రానున్నారు. గాయంతోనే 15వ రోజు బస్సు యాత్రను చేపట్టనున్నారు. శనివారం జరిగిన రాయిదాడిలో సీఎం తలపై గాయమైంది. దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సీఎం నేడు మీమంతా సిద్ధం యాత్రను కొనసాగించనున్నారు. కాసేపట్లో కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే ముఖ్యమంత్రిపై దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో ప్రారంభం కానుంది. గన్నవరం క్యాంపులో ఉన్న సీఎం జగన్ ను కలిసేందుకు నేతలు భారీగా తరలి వస్తున్నారు. దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. క్రేన్స్ తో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సూచించింది సీఎం సెక్యూరిటీ సిబ్బంది. బస్సు యాత్రలో గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. రైట్, సీఎం జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఇంకెంతసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది, డీటెయిల్స్ ఏంటి? సీఎం జగన్పై రాయిదాడి తర్వాత ఒకరోజు విరామం అనంతరం బస్సు యాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. గన్నవరంలో ఉన్నటువంటి కేసరపల్లి క్యాంప్ సైట్ నుంచి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి ఇప్పటి వరకు నిర్ణయించిన షెడ్యూల్ 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కూడా రాయిదాడిలో గాయమైనటువంటి సీఎంని కలవటానికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నేతల క్యాంప్ సైట్కి రావడంతో షెడ్యూల్ ఆలస్యమైనట్టుగా మనకి తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన నేతలు మంత్రి జోగి రమేష్, అదేవిధంగా ఎంపీలు అయోధ్యరామరెడ్డి, కేశినేని నాని, ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్ని వచ్చి పరామర్శించడానికి క్యాంప్ సైట్కి రావడంతో పెద్ద ఎత్తున నేతల తాకిడితో షెడ్యూల్ అయితే వాయిదా కొంత ఆలస్యమైనట్టుగా మనకు తెలుస్తుంది. సమయం 10 గంటలు దాటిన నేపథ్యంలో ఇంకొక అరగంట సమయం తర్వాత అయితే బస్సు యాత్ర ప్రారంభమవుతుందని అయితే అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో రాయిదాడి ఘటన నేపథ్యంలో బస్సు యాత్రకు సంబంధించిన సెక్యూరిటీలో కొన్ని ఆంక్షలు కూడా తీసుకురావాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి కొంత ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఏదైతే బస్సు యాత్ర రూట్ ఉందో అందులో గజమాలలతో కొంతమంది భారీ మాలలు అయితే క్రేన్స్ వేస్తున్న నేపథ్యంలో వాటిని ఆపాలన్నట్టుగా ఇంటెలిజెన్స్ నుంచి ఆదేశాలు కూడా వచ్చిన నేపథ్యంలో సెక్యూరిటీ వింగ్ కూడా ఈ రూట్ మ్యాప్లో ఆ భారీ క్రేన్లను అదేవిధంగా గజమాలను వేసే కార్యక్రమాన్ని ఆపే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటుగా బస్సు మీద పూలు విసిరే దాని మీద కూడా కొన్ని ఆంక్షలు కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. బస్సు రూట్కు సంబంధించి సీఎం ఏదైతే పాయింట్లు ఉన్నాయో రూట్ మ్యాప్లో ఉన్నటువంటి ఆగే పాయింట్లు, ఆ పాయింట్లకి బస్సు చేరుకోవడానికి ఒక అరగంట ముందుగానే ఒక సెక్టార్ ఆఫ్ టీమ్ అక్కడికి వెళ్ళి ఒక డీఎస్పీ స్థాయికి సంబంధించి ఒక డీఎస్పీ, 4 సీఏలు, 2 SIలతో కూడినటువంటి కానిస్టేబుల్తో కూడినటువంటి ఆ సెక్టార్ టీం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా జల్లెడ పెట్టి ఆ బస్సు ఆ పాయింట్కి వచ్చే లోపుగా మొత్తం తనిఖీలన్నీ కూడా పూర్తి స్థాయిలో మరో ఆల్రెడీ సీఎం వచ్చే టైంకే సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా అక్కడ జల్లెడ పెట్టినప్పటికీ కూడా ఈ రాయిదాడి ఘటన నేపథ్యంలో సపరేట్గా ఇంకో సెక్టార్ ఆఫ్ టీమును కూడా సిద్ధం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. 10.5 గంటల సమయం తర్వాత గన్నవరంలోని కేసరపల్లి దగ్గర నుంచి అయితే బస్సు యాత్ర అయితే జగన్ది ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి గన్నవరంలో ఉన్నటువంటి ఒక 5 కూడళ్ళని దాటుకొని గుడివాడ నియోజకవర్గంలోకి అయితే బస్సు యాత్ర వెళ్ళబోతుంది. 12 గంటలకి గుడివాడలో ఉన్నటువంటి నాగవాలప్పాడు దగ్గర చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత 3:30 నుంచి 4 గంటల సమయంలో గుడివాడలో భారీ బహిరంగ సభ అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభ అనంతరం గుడివాడ తర్వాత నేరుగా కలపర మీదుగా ఏలూరుకి అయితే బస్సు యాత్ర ఏలూరు జిల్లాలోకి అయితే ప్రవేశించబోతుంది. ఒక అరగంట సమయంలో అయితే పూర్తి స్థాయిలో మొత్తం ఈ నేతలందరూ కూడా పరామర్శలు కూడా పూర్తవుతాయి కాబట్టి ఇవి అయిన తర్వాత అయితే బస్సు యాత్ర అయితే ప్రారంభం కాబోతుంది.
శ్రీకాంత్, ఇప్పుడు జగన్ ని కలిసిన వాళ్ళలో ఎవరెవరు నేతలు ఉన్నారు, డీటెయిల్స్ అండి వీటికి సంబంధించి? పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ప్రస్తుతం క్యాంప్ సైట్ కూడా వచ్చి జగన్తో ఈ నిన్న మొన్న జరిగినటువంటి రాయి దాడికి సంబంధించిన గాయానికి సంబంధించి పరామర్శిస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి పేరు నాని, కొడాలి నాని, అదేవిధంగా జోగి రమేష్తో పాటుగా ఈ అయోధ్యరామరెడ్డి, ఎంపీ అయోధ్యరామరెడ్డి, కేశినేని నాని కూడా రావటం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కుటుంబ సభ్యులతో వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇక ఎమ్మెల్యేలు కూడా జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు కైలా అనిల్ కుమార్ కానీ, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కూడా రావటం, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఈ దాడికి సంబంధించిన అంశానికి సంబంధించి జగన్తో మాట్లాడుతూ, అదేవిధంగా గాయానికి సంబంధించి ఏ విధంగా ఎలా ఉంది ఇప్పుడు అనే విషయానికి సంబంధించి పరామర్శ కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నేతల తాకిడితో పాటుగా కొంతమంది యాదవ, అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా కేశినేని నాని ఆధ్వర్యంలో జగన్ సమక్షంలో పార్టీలో చేరే కార్యక్రమం కూడా ఈ రోజున ఉదయం జరిగిన నేపథ్యంలో ఈ నేతలందరూ కూడా రావటం జరిగింది. ఇక సీఎం సెక్యూరిటీకి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్న తలశిల రఘురామ్ కూడా వచ్చారు. ఆయన కూడా షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ మార్పులేమీ లేవు. ఏదైతే రాయి దాడికి ముందు ఏ విధంగా జగన్ ప్రజల్లోకి బస్సు యాత్రలా వెళ్లారో అదేవిధంగా ఇప్పుడు ఈ ఒకరోజు విరామం తర్వాత అదేవిధంగా కూడా వెళ్తారనే విషయాన్ని కూడా తలసిల చెప్పిన నేపథ్యంలో మనం విజువల్స్ కూడా చూడొచ్చు. బస్సు యాత్ర ఒక ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ర్యాపిడ్ ఫోర్సు పోలీసులు కూడా మొత్తం ఎవరు కూడా ఈ రూట్లోకి ఎంటర్ కాకుండా ఉండటానికి పూర్తి స్థాయిలో కూడా ఈ కట్టడి చేస్తున్న పరిస్థితి కూడా మూడంచెల భద్రతతో పాటుగా ఆ బస్సు యాత్ర రూట్ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టి ఎవరు కూడా బస్సుకి దగ్గరగా వచ్చే అవకాశం లేకుండా అయితే ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి. ఆ బస్సులో వీలైనంత వరకు బస్సులోనే ఉండే విధంగానే యాత్ర కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. 9 గంటలకి ప్రారంభం కావాల్సిన యాత్ర ప్రస్తుతం ఒక గంట ఆలస్యంగా అయితే షెడ్యూల్ లేట్ అయింది. నేతల పరామర్శలు అదేవిధంగా చేరికలు జగన్ ఆధ్వర్యంలోనే పార్టీలో చేరికల కారణంగానే షెడ్యూల్ ఒక గంట ఆలస్యం అయినట్టుగైతే మనకి తెలుస్తుంది. కొద్దిసేపట్లో అయితే ప్రారంభమై గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడలోకి, గన్నవరం తర్వాత గుడివాడలోకి అయితే యాత్ర వెళ్ళబోతా ఉంది. శ్రీకాంత్, ఈ బస్సు యాత్ర స్కెడ్యూల్లో టైమింగ్స్ లో ఏమైనా మార్పు ఉండే ఛాన్స్ ఉందా, అంటే త్వరగా ఈ యాత్రని ముగించుకునేలా ఈ రోజు ఈ టైమింగ్స్ ఏమైనా మార్పు ఉందా టైమింగ్స్ లో? బస్సు యాత్ర అయితే కొద్దిసేపట్లో అయితే ప్రారంభం కాబట్టి మొత్తం సెక్యూరిటీని కూడా క్లియర్ చేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కూడా తెలుస్తుంది. రోప్ వే కూడా సిద్ధం చేసుకున్నారు. బస్సు యాత్రకు సంబంధించి దగ్గరికి, అంటే ఆ బస్సుకు పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ అధీనంలోకి ఆ రూట్ మ్యాప్ను మొత్తం తీసుకున్నట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తారు కాబట్టి ఆయన్ని కలిసేందుకు పెద్ద ఎత్తున రూట్ మ్యాప్లో కూడా ప్రజలు ఇప్పటికే వేచి చూస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మొత్తం ప్రజలందరికీ కూడా రోప్లోనే వాళ్ళందరినీ ఉంచి బయటికి రాకుండా అయితే ప్రస్తుతం ఈ బస్సు యాత్రకు సంబంధించి ఏర్పాట్లు అయితే సెక్యూరిటీ వింగ్ అయితే సిద్ధం చేసింది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ప్రస్తుతం సెక్యూరిటీలో పూర్తి స్థాయి మార్పులు కూడా చేపట్టినట్టుగైతే మనకి అర్థమవుతుంది. గన్నవరంలో సుమారు 2 గంటల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. తర్వాత గుడివాడ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడా కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది లేకుండా మొత్తం జనాలతో జగన్ మాట్లాడే అవకాశాన్ని కల్పించడం అంటే అభివాదం చేయటానికి. అయితే వీళ్ళందరూ కూడా బస్సు దగ్గరకు వచ్చి గందరగోళం సృష్టించకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా తీసుకుంటున్నట్టుగైతే మనకి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అయితే యాంక్షలు కూడా పెట్టారు కాబట్టి తెలుస్తూ ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సీఎం జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గన్నవరం క్యాంపులో ఉన్న సీఎం జగన్ ను కలిసేందుకు నేతలు భారీగా తరలివస్తున్నారు. దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు చేశారు. క్రేన్స్ తో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సూచించింది. సీఎం సెక్యూరిటీ అధికారులు బస్సు యాత్రలో గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. ఇక సీఎం పర్యటించే మార్గంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. రాయదాడి తర్వాత సీఎం జగన్ మళ్లీ నేడు జనంలోకి రానున్నారు. గాయంతోనే 15వ రోజు బస్సు యాత్రను చేపట్టనున్నారు. శనివారం జరిగిన రాయదాడిలో సీఎం తలపై గాయమైంది. దీంతో ఒకరోజు విశ్రాంతి తీసుకున్న సీఎం నేడు మీమంతా సిద్ధం యాత్రను కొనసాగించనున్నారు. కాసేపట్లో కేసరపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అయితే ముఖ్యమంత్రిపై దాడి తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. సీఎం జగన్ బస్సు యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గన్నవరం క్యాంపులో ఉన్న సీఎం జగన్ ను కలిసేందుకు నేతలు భారీగా తరలివస్తున్నారు. ఇక దాడి ఘటనతో సీఎం సెక్యూరిటీలో భారీ మార్పులు కూడా చేశారు. క్రేన్స్ తో గజమాలలు వేయకుండా నియంత్రించాలని పోలీసులకు సూచించింది సీఎం సెక్యూరిటీ సిబ్బంది. బస్సు యాత్రలో గజమాలలు వేయడం, పూలు విసరడంపై ఆంక్షలు విధించారు. సీఎం పర్యటించే మార్గంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు.